సిద్దిపేట లాల్ కమాన్ వద్ద నిర్వహిస్తోన్న దేవీ నవరాత్రోత్సవాలు ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. ఇక్కడ ఎంతో విశిష్టతతో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గత 9 సంవత్సరాల నుండి దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని 9 అమ్మవారి విగ్రహాలతో నిత్య పూజలు జరుగుతున్నాయి. 9 సంవత్సరాల నుంచి ఏటా ఒక అమ్మవారి విగ్రహాన్ని పెంచుకుంటూ 9 విగ్రహాలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. జనం తండోపతండాలుగా మండపానికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. నవరాత్రోత్సవములు అంగరంగ వైభవోపేతంగా నిర్వహించినటువంటి పట్టణ అమ్మవారు జగజ్జనని మహామాయదేవి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణైనటువంటి జగదంబ మహామాయదేవి ఎల్లకాలము సుఖంగా సుఖశాంతులతో కాలని ఈ కాలనీ వాసులందరికీ కూడా అమ్మవారు ఎల్లవేళలా సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తూ ఎల్లవేళలా చక్కని దీర్ఘాయుష్య ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని సిద్దిపేట పట్టణ ప్రజలందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో ఎల్లవేళల జీవితాంతము కూడా సుఖశాంతులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని సిద్దిపేట ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. గత 9 సంవత్సరాల వెంకటేశ్వర ఫ్యామిలీ యూత్ అసోసియేషన్ నుంచి ఒక దేవీ శరణ నవరాత్రులు ఘనంగా నిర్వహించుతున్నారు. దీనికి వెంకటేశ్వర ఫ్యామిలీ అసోసియేషన్ కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా సపోర్ట్ ఇస్తున్నది. మీరు ఈ 9 సంవత్సరాలు అయిన సందర్భంగా 9 విగ్రహాలను పెట్టి సోమవారం రోజు నిమజ్జనానికి సన్నిధం చేస్తున్నారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా హోమంతో పాటు రేపు చండీ హోమంతో పూర్ణాహుతితో క్లోజ్ అవుతుంది హోమము. రోజు కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించుచున్నారు. దీనికి చాలా సిద్దిపేటలోనే ఇంత పెద్ద అన్నదానం నిర్వహించడం ఇక్కడనే జరుగుతున్నది. అదేవిధంగా సిద్దిపేట పట్టణ ప్రజలకు అందరికీ కూడా విజయదశమి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అమ్మవారి విజయదశమి దుర్గామాత.